రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలకు నిరసనగా టీడీపీ ఎస్సీ ఎస్టీసీల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేసి నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ఎస్సీసీల అధ్యక్షులు కాకి ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై అత్యాచారాలు హత్యలు దౌర్జన్యాలు ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం నిత్య కృత్యమైపోయాయని ఆరోపించారు. భవిష్యత్తులో దళితులపై ఇలాంటి అన్యాయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాతంగి కృష్ణ, కనపర్తి గంగాధర్, వెంకట శేషయ్య, సుమన్, విజయబాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణనే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ ఆదేశాల మేరకు ఏదైతే ఎస్సీ కార్పొరేషను అదేవిధంగా సప్లా నిధులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడో వాటిని మళ్ళా విడుదల చేయాలని చెప్పి దళితులకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ఈరోజు జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం వేయడం జరిగింది. మరి దళితులు ఓట్లేసి గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితుల కోసం ఏం చేశాడని అడుగుతా ఉన్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినోవా కార్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, మరి జేసీపీలు ఇచ్చారు, ప్రొక్లర్లు కూడా ఇచ్చారు. దళితులు బాగుపడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఏదైతే లోన్లు కానీ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేదాన్ని కానీ లక్ష రూపాయల కానీ 20 లక్షల దాకా కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ రద్దు చేసినట్టు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వాల్సిందిగా ఈరోజు కలెక్టర్ని కలిసి అందరూ కూడా ఎస్ఎస్ఎల్ తరఫున జిల్లా ఎస్ఎస్ఎల్ తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. మరి వెంటనే కూడా విడుదల చేయకపోతే పెద్ద ఉద్యమం లాగా దళితులందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుతుకుంటున్నా, ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో ఎంఆర్పిఎస్ కానీ మాలమోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి ఎస్సీ కార్పొరేషన్ దళితులకి ఏం మేలు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు ఏం చేశారని ఒక్కసారి మన దళిత సంఘాలు కానీ సోదరులు అందరూ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడైనా ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరూ మాతో కలిసి రావాలి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని తీసుకుని వస్తేనే మన దళితులు అందరూ కూడా బాగుపడతారని సందర్భంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరైతే దళితుల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి దళితులపై చేస్తున్నటువంటి దమనకాండ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మరి రాష్ట్రమంతా కాకుండా నెల్లూరు జిల్లాలోనే అనేక సంఘటనలు మనం గుర్తు చేసుకోవచ్చు. మరి డాక్టర్ సుధాకర్ ముదులుకొని నెల్లూరులో ఉదయగిరి నారాయణ అలాగే మరి అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలోనైతేనేమి జిల్లాలో అయితేనేమి దళితులపై చిరోమండనాలు అయితే అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి. అది కాకుండా మరి ఏవైతే ఎస్సీ సప్లా నిధులు ఉన్నాయో వాటన్నింటిని కూడా దళితులకు చెందాల్సినటువంటి ఈ ఎస్సీ సప్లా నిధుల్ని దారి మళ్లించడం జరిగింది. అలాగే ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వేలాది మంది లక్షలాది మంది పేద దళితులు మరి అనేక మేలును పొందుతున్నారో వాటన్నింటిని కూడా ఈరోజు ఈ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ముఖ్యమైనటువంటి సంక్షేమ పథకాలు దళితులకు చెందినటువంటి వాటన్నింటిని కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మరి ఏవైతే 27 దళిత పథకాలు సంక్షేమ పథకాలు రద్దు చేశారో వాటన్నింటిని కూడా పునరుద్ధరించాలని, అదేవిధంగా దారి మళ్లించినటువంటి సప్లై నిధులన్నింటిని కూడా మళ్ళా దళితులకి లోన్ల రూపంలో మరి ఇవ్వాలని, దళిత కాలనీలు అయితేనేమి దళిత గ్రామాల్లోనైతేనేమి మరి జరగాల్సినటువంటి అభివృద్ధి జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము కలెక్టర్ గారిని కలుస్తా ఉన్నాం. మరి దళితులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దెని దింపి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత దళితుల బుధాన మీద వేసుకొని తప్పకుండా 2024 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత దళితులు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సప్లాన్ ద్వారా ఈ రాష్ట్రంలో 26,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క తట్ట మట్టి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంచుమించు 200 పైచిలకు దళితులపై దాడులు జరిగి 30 మందిని దాకా చంపేసినటువంటి నీచమైన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎంత మోసం అంటే ఈరోజు అమ్మఒడి నెల్లూరు జిల్లాలో
2021 36 లక్షల కోట్లు వేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ సంవత్సరం 19 లక్షల కోట్లు వేసాడు 29 లక్షల కోట్లు సారీ ఎట్టుపోయింది 7 లక్షల కోట్లు ఏం చేసాడు జగన్ మోహన్ రెడ్డి ఆ 7 లక్షల కోట్లు నెల్లూరు జిల్లా క్యాసెట్ గాని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చేరి పాపం ఫీజులు కట్టలేక బుక్స్ కట్టలేక అమ్మ ఒడి వేస్తాడని ఆశతో జూన్ 13వ తేదీ మొదలుపెట్టిన అమ్మ ఒడి సెప్టెంబర్ వచ్చేస్తుంది ఏ డబ్బులే ఎందుకు ఈ విధంగా కళ్ళబల్లి మాటలు చెప్పి మావన అని చెప్పి దళితులను మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదు తెలియజేస్తూ ఎస్సీ కార్పొరేషన్ దాకా అనేక కుటుంబాలు బాగుపడ్డాయి ఆ రోజు ఇన్నోవా కార్లు తీసుకొని 10 లక్షల లోన్ తీసుకొని ఈ రోజు ఇవ్వకపోను చంపేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి దీని మీద 27 దళిత ఏ తాగే అవి పునరుద్ధరించాలని కలెక్టర్ గారిని ఎస్సీ సెల్దార్ కలవటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334